మీరు కూడా ఆ చికిత్స విధానాలు చికిత్స గురించి తెలుసుకోవాలంటే మాకు కాల్ చేయండి. మా నంబర్ 6660337 6660338. హలో కల్పన గారు. హాయ్ కల్పన గారు. ఇప్పుడు మనం వంకర పళ్ళు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, కానీ మామూలుగా సహజంగా పళ్ళు అందంగా ఉండాలంటే ఫస్ట్ అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పళ్ళు అందంగా ఉండాలి అంటే డైలీ చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు పళ్ళు అందంగా మెరవాలి, తెల్లగా మెరవాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని. అయితే తెల్లగా మెరవాలి అంటే చిన్న టిప్స్ ఏంటంటే, మీరు ఏం తిన్న తర్వాత కూడా నోరు ఎప్పటికప్పుడు వాటర్ వేసుకుని పుక్కిలించుకుని వేయడం, ఎప్పటికప్పుడు ఆహారం నోట్లో మిగిలిపోకుండా బయటికి ఉమ్మేయడం, తర్వాత పొద్దున్న రాత్రి తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం, కలరింగ్ ఏజెంట్స్ ఉన్న బెవరేజెస్ అంటే కాఫీ టీలు కానీ కూల్ డ్రింకులు కానీ తక్కువగా తీసుకోవడం లాంటివి చేస్తే బై డిఫాల్ట్ పళ్ళు ఎక్కువ కాలం అందంగా మెరుస్తూ తెల్లగా ఉంటాయి. ఇంకోటి హెల్దీగా ఉండాలి అని. మధ్య నుండే గ్యాప్లో కూడా ఫుడ్ కానీ పాచి కానీ ఇరుక్కోకుండా క్లీన్గా, చిగుళ్ళ వ్యాధుల్లో వచ్చే బ్యాక్టీరియా కొన్ని రకాల గుండె జబ్బుల్ని కాజ్ చేస్తుంది, అలాగే బ్రెయిన్కి, లివర్కి, కిడ్నీస్కి కూడా ఈ బ్యాక్టీరియా పాకి వాటిలో ఇన్ఫెక్షన్ కాజ్ చేయడానికి చాలా వరకు కూడా వీటి పాత్ర ఉంటుంది. సో నోటికి సంబంధించిన ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కటి బాధ్యత, ఎందుకంటే జనరల్ హెల్త్ హెల్దీగా ఉండాలంటే. మీరు అన్నట్టుగా జనరల్ హెల్త్ హెల్దీగా ఉండాలి. చాలా మంది చిన్న పిల్లల్లో ఎత్తుపళ్ళు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. గతంలో అంతలాగా ఉండేది కాదు, కానీ ఈ మధ్య ఎత్తుపళ్ళు కనిపిస్తున్నాయి. మెల్లకన్ను అదృష్టం అన్నట్టు ఎత్తుపళ్ళు అలాగా ఉన్నాయి కూడా, అదృష్టం రాని సర్ది పెట్టేసుకుంటారు. కానీ ఇవాళ అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటి అలాంటి వాళ్ల కోసం? అవునండి, చాలా వరకు కూడా ఎత్తుపళ్ళు కూడా వంకర పళ్ళని కూడా కొంతమంది అదృష్టం అనుకుంటారు, పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అనుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్ ఇష్యూస్. యాక్చువల్లీ ఎత్తుపళ్ళు వంశపారంపర్యంగా కూడా చాలా వరకు వస్తాయి. ఇప్పుడు పేరెంట్స్లో కానీ మేనత్తల్లో కానీ ఎవరిలో అన్నా కూడా ఎత్తుపళ్ళు ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. వీటి వల్ల ఇబ్బంది ఏంటి, ఇప్పుడు సపోజ్ వంకర పళ్ళు ఉన్నాయి, ముందుకి వెనక్కి పళ్ళు ఉన్నాయి అనుకోండి, పళ్ళు వరుసలో లేకపోవడం వల్ల పళ్ళు క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. బ్రష్ అన్ని పార్ట్స్కి రీచ్ కాదు కాబట్టి ఆ ముందుకి వెనక్కి ఉండే పళ్ళ సందుల్లో ఫుడ్ పాచి ఇరుక్కుపోయి క్లీనింగ్ సరిగా అవ్వక అక్కడ బాగా గమ్ డిసీజెస్ డెవలప్ అవుతాయి. సో ఈ వంకర పళ్ళు ఉండే వాళ్ళు చాలా మటుకు కూడా ఒక బ్రష్ చేసుకున్న 2-3 గంటలకే నోరు దుర్వాసన అనేది వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. అదొక ఇబ్బందికరమైన విషయం. రెండోది ఏంటంటే వీళ్ళ త్వరగా చిరుగుళ్ళ వ్యాధులు డెవలప్ అయిపోయి పళ్ళు త్వరగా వీళ్ళకి వదులైపోవడం, రాలిపోవడం లాంటివి కనపడతాయి. సో వంకర పళ్ళు అనేవి డెఫినెట్ గా హెల్దీ కాదు. ఎత్తుపళ్ళు, ఎత్తుపళ్ళు ఉంటే మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు. మీ ఏజ్ ఉన్న ఏజ్ కన్నా మీరు ఎక్కువ ఏజ్డ్ కనపడతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కిందకి పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే మీరు అందంగా ఉండరు, పెదాలు బిగపెట్టి ఉంటారు. ఇవన్నీ చూడండి, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు ఉండే వాళ్ళందరూ కూడా ఒక ఫోటో తీసుకుంటే పెదాలు బిగపెట్టి ఫోటో దిగుతారు, నవ్వేటప్పుడు కాన్ఫిడెంట్ గా నవ్వలేరు. సో ఇలా హెల్త్ ఇష్యూతో పాటు అందానికి సంబంధించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీటికి చికిత్సలు చాలా ఈజీగా ఉన్నాయి. మేమేం చేస్తున్నాం, మా అన్ని బ్రాంచ్లు, మాకు 52 బ్రాంచ్లు ఉన్నాయి, బెంగళూరులో 6 బ్రాంచ్లు ఉన్నాయి, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి 52 బ్రాంచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా అత్యాధునికమైన క్లిప్పుల చికిత్సతోని చాలా ఈజీగా ఈ సమస్యలను కరెక్ట్ చేయగలుగుతున్నాం. క్లిప్పుల చికిత్స అనగానే ఫస్ట్ భయం ప్రతి పేషెంట్కి మెటల్ క్లిప్పులు. నోట్లో 2-3 సంవత్సరాలు మెటల్ క్లిప్పులు పెట్టుకుని ఉండడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. చాలా మంది ఈ ట్రీట్మెంట్కి భయపడి అవాయిడ్ చేసేస్తున్నారు. చాలా ఈజీగా అయిపోయిందండి, 2-3 సంవత్సరాలు ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, జస్ట్ నెలల్లోనే ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయేటట్టు లేటెస్ట్ క్లిప్పులు అనేవి అందుబాటులోకి తీసుకొచ్చాం. మెటల్ కలర్ అనేది ఇబ్బంది. ఇప్పుడు అలా కాకుండా పంటి రంగులు ఉండే సిరామిక్ క్లిప్పులు, తెల్లగా ఉండే క్లిప్పులతో ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో ఎదుటి మనిషి గుర్తించలేరు. అలా కూడా వద్దు, అసలు పంటి పై భాగాన్ని క్లిప్పులు అతికించుకుంటే పంటి వెనక భాగాన అంగడ వైపు 4 వైపున క్లిప్పులు అతికించి దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం. అలా కూడా ఎఫెక్టివ్ రిజల్ట్స్, 100% రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. ట్రీట్మెంట్ తర్వాత ఫెయిల్యూర్ భయాలు చాలా మందిలో ఉంటాయి. నో, ఇప్పుడు అసలు 100% రిజల్ట్, ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చే రీటైనర్ ఫిక్స్డ్ పద్ధతులు ఇస్తున్నాం, అంటే పంటి వెనక భాగాన అతికించి చేయడం వల్ల మేము 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. సో క్లిప్పుల చికిత్స చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఇటు పిల్లలకే కాదు, ఇది 20s, 30s, 40s ఉండేవాళ్ళు కూడా బోన్ కరెక్ట్గా సపోర్ట్ చేస్తే క్లిప్పులు చికిత్స చేసుకుని ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు, అలాగే పళ్ళు ఎక్కడైనా పైన బోన్లో విరుక్కుపోతాయి చాలా మందికి, వాటిని కూడా కిందికి తీసుకొచ్చి వరుసలో పెట్టచ్చు. ఇలాంటి సమస్యలు ఎవరికున్నా కూడా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు మరింత అందంగా చేయగలుగుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోండి. కల్పన గారు, అంటే ఈ క్లిప్స్ పెట్టుకున్న తర్వాత ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తినాలి, ఎక్కువగా అలాంటి ఫుడ్ తినలేము, మొహం అంతా పాడైపోతుంది, పీకోపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు పిల్లలకి. అందుకని 12 ఇయర్స్, 14 ఇయర్స్ తర్వాత వేస్తూ ఉంటారు. ఇవి 14 ఇయర్స్ ఇస్ ద యాప్ట్ ఏజ్, ఇంకా ముందే కూడా వేయించుకోవచ్చు? లేదండి, యాక్చువల్లీ ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్స్ అంటే ఈ పళ్ళ పైన క్లిప్పులు అతికించి చేసే ట్రీట్మెంట్ మటుకు
పాల పళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు పిల్లలు కరెక్ట్ గా 11, 12, 13 సంవత్సరాల్లో వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ని బట్టి జరుగుతుంది. సో అదే ఆప్ట్ ఏజ్. ఆ టైంలో ఎందుకు సజెస్ట్ చేస్తామంటే బోన్ గ్రోయింగ్ స్టేజ్ మెత్తగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఫాస్ట్ గా వస్తాయని చెప్తున్నాం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీతోని అడ్వాన్స్డ్ క్లిప్పులతోని 20s లో 30s లో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మా దగ్గర క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకుని ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ కొని హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పటికీ ఈ రోజుల్లో ఆ ఏజ్ లిమిటేషన్ అనేది లేదు, అది దాటేసాం. లిక్విడ్ డైట్ అన్న క్వశ్చనే లేదు. అలా చేస్తారు ఒక సంవత్సరం పాటు లిక్విడ్ డైట్ మీద ఉంటే ఉంటారా అండి? పిల్లలు చదువుకుంటారా? ఆఫీసులకు వెళ్ళి పనులు చేస్తారా? ఈజ్ దట్ పాసిబుల్? డెఫినెట్లీ నో, అలాంటివి ఎప్పుడు జరగవు. మీరు నార్మల్ డైట్ తీసుకోవచ్చు. డైట్ లో మోడిఫికేషన్ అంటే ఒక యాపిల్ ఉంటే దాని ఇలా కొరుక్కుని తినేయకుండా డాక్టర్ గారు కట్ చేసుకుని తినమంటారు, అంతే. వేరియేషన్ ఉంటుంది తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండదు, పెయిన్ ఉండదు. రైట్, ఇప్పుడు మనం అనుకున్నవన్నీ వంకర పళ్ళు లేకపోతే అవి ట్రీట్ చేసుకున్నాయి. స్మైల్, అందమైన చిరునవ్వు కోసం కూడా మీ దగ్గర స్పెషలిస్ట్ స్మైల్ డిజైనింగ్ గురించి చెప్పండి. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పిన క్లిప్స్ ట్రీట్మెంట్ కూడా ఒక రకంగా స్మైల్ డిజైనింగే. కొంతమందికి అలా కాకుండా ఒక ఏజ్ వరకు చాలా చక్కటి చిరునవ్వు ఉంటుంది, కానీ 35-40 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కలర్ మారిపోవడం, పళ్ళు స్లోగా ముందు పళ్ళు వెనక పళ్ళ మధ్యన గ్యాప్స్ ఏర్పడడం, పళ్ళు ఎత్తు పెరగడం, యాక్సిడెంట్స్లో కొంతమందికి పళ్ళు సగానికి విరిగిపోవడం, ఒక పన్ను రంగు మారిపోవడం, లేకపోతే మనకుంటే హ్యాబిట్స్ ఉంటాయి. మెన్లో అయితే సిగరెట్ ఒకటి, పాన్ ఒకటి, గుట్కా ఒకటి, తంబాకు, ఇలా మల్టిపుల్ హ్యాబిట్స్ వల్ల టీలు కాఫీలు ఎక్కువ తాగినా కూడా కలర్ మారిపోయి బ్రౌన్ స్టెయిన్స్ వచ్చేస్తాయి. సో వీటన్నిటి వల్ల పళ్ళల్లో చేంజ్ వచ్చినట్టు ప్రొఫెషన్లో చేంజ్ రాదు. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ నార్మల్ గానే ఉంటాయి, కానీ పళ్ళు అందంగా ఉంటే వాళ్ళ యాక్టివిటీస్ లో వాళ్ళు మరింత చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా టెంపరీ చేంజెస్. మాట్లాడదామండి, ఒక కాలర్ ఉన్నారు, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం, యాక్చువల్లీ ఒక ప్రాబ్లమ్ కింద నా పంటి వరసలో కింద 31వ పన్ను ఒక కొద్ది ప్రాబ్లమ్ కలర్ వచ్చేసింది అనమాట. ఒక పన్ను, సారీ సార్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు, నాకు వినపడట్లేదు. కింది పన్ను ఒకటి 31వ పన్ను కలర్ వచ్చింది అనమాట. ఓకే, రీసెంట్ గా ఒక 10 డేస్ బ్యాక్ ఒక డాక్టర్ ని కలిశారు. వాళ్ళు ఏమంటున్నారంటే రూట్ అది దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. దానికి మీ ఒపీనియన్, నేను ఎలా అప్రోచ్ అయితే కలర్ ఎందుకు మారుతుంది అనే దానికి హిస్టరీ ఏం చెప్పలేదు మీరు? అంటే దెబ్బ తగిలిందా, కింద పడిపోయినారా, లేకపోతే దానిలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందా, పస్ ఏమైనా ఫామ్ అయిందా, రంధ్రం ఏమైనా పడిందా అని హిస్టరీ చెప్పలేదు. కాబట్టి నేను ఎందుకు కలర్ చేంజ్ అనేది చెప్పలేను. కానీ పన్ను గట్టిగా ఉంటే సార్ పీకాల్సిన పని ఈ రోజులో లేదు. పన్ను పీకడం అనేది లాస్ట్ ఆప్షన్. ఎప్పుడైనా పన్ను కలర్ మారుతుంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పంటి వేరు నుంచి పండ్లలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి మళ్ళీ పన్నుని హెల్దీగా చేస్తాం. అలా చేసిన తర్వాత పంటి రంగులోనేవి పక్క పళ్ళు ఉండే కలర్లో ఉండే తొడుగులు తయారు చేసి దాని మీద వేసేయడం వల్ల మీ పన్ను నార్మల్గా ఎప్పుడులాగే హెల్దీ అయిపోతుంది. మీరు ఎప్పటిలాగే దాన్ని వాడుకోవచ్చు. పీకాల్సిన పని అయితే డెఫినెట్ గా లేదు. పన్ను కదలకుండా ఉంటే ఈ ట్రీట్మెంట్ సరిపోతుంది. మేమైతే మా 52 బ్రాంచుల్లో కూడా ఈ రూట్ కెనాల్ చికిత్సలో లేజర్స్ వాడడం వల్ల తక్కువ టైంలోనే ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతా ఉంది. సార్ మీరు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. బెంగళూరులో మాకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఎలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, బెలందూర్, మల్లేశ్వరం అండ్ బస్వన్నగుడి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ దగ్గరకు వెళ్ళి ఒకసారి మీరు క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. వాళ్ళు ఇంకా క్లియర్ గా వాళ్ళు చూస్తారు కాబట్టి మీకు యాప్ట్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయగలుగుతారు. నాకైతే నేను చెప్తున్నాను, పన్ను గట్టిగా ఉంటే పీకించుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుని మీరు మరికొన్ని సంవత్సరాలు, సే 15-20 ఇయర్స్ మీరు పన్ను పీకకుండానే వాడే అవకాశాలు ఉన్నాయి. సో నేను చాలా మందికి చెప్తున్నాను, పళ్ళల్లో రంధ్రాలు పడినా, పళ్ళు రంగు మారిపోయినా, పళ్ళు దెబ్బలు తగిలి సగం సగం విరిగిపోయినా, పళ్ళల్లోని పక్క నుంచి కొంతమంది చీమ్ కారుతుంటుంది, ఇలాంటి పరిస్థితులు ఉంటే గబ్బా వెళ్ళి పన్ను పీకించుకునే ప్రయత్నాలు చేయనవసరం లేదండి. ఈ రోజులో చక్కగా వాటికి రూట్ కెనాల్ చికిత్స అంటే పంటి వేరు నుంచి క్లీన్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దానికి తగిన స్పెషలిస్టులు అన్ని బ్రాంచుల్లో అవైలబిలిటీలో ఉన్నారు. చక్కగా క్లీన్ చేసి పైన మన పక్క పళ్ళు ఎలా ఉన్నాయో అలానే తొడుగులు వేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మెటల్ ఫ్రీ తొడుగులు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఎగ్జాక్ట్ గా మనం పన్నుకి పన్ను రీప్లేస్ చేసేయగలుగుతున్నాం. ఎలాంటి అంటే ఎదుటి మనిషి కూడా గుర్తించలేనంతగా అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటాయి, అలాగే చాలా నేచురల్ గా కూడా ఉంటాయి. ఊడిపోతాయి అన్న భయం లేదండి, ఎందుకంటే మేము వారంటీ సిస్టమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు పేషెంట్ లో కొన్ని భయాలు అలా కనపడుతున్నాయి, ఊడిపోతాయేమో, పగిలిపోతాయేమో, అవి కొరికితే వచ్చేస్తాయేమో. కొరకకూడదు, ఇది కొరకపోతే కృత్రిమ దంతాలు ఎందుకంటే కొరకడానికే కదా డాక్టర్ గారు పెట్టేది, కొరకడానికి, నమలడానికే. ఫస్ట్ ఫంక్షన్ అదే. బ్యూటీ అనేది ఎప్పుడు సెకండ్ ప్లేసే తీసుకుంటుంది డాక్టర్స్ ఆస్పెక్ట్ లో.
సో కాన్ఫిడెంట్ గా మీరు పళ్ళు పీకించుకోకుండా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో పళ్ళల్లో రంధ్రాలు పడినా పళ్ళు విరిగిపోయినా ఎప్పుడు తీయించుకోకండి, ట్రీట్మెంట్ చేసుకుని వాటిని సేవ్ చేసుకోండి. రైట్ కల్పన గారు, లైఫ్ లైన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.